మా తాతగారు నాకు బాగా వెరీ క్లోజ్ అనమాట. అంటే నేను సమ్మర్ హాలిడేస్కి వస్తే ఇష్ట ఎప్పుడు తాతయ్య వెనకాలే ఉండేవాడిని. ఆయన బయటికి వెళ్తుంటే నా చిన్నప్పుడు కూడా ఆయన ఎందుకు తాతయ్య వెళ్ళిపోతే, తాతయ్య నాకు తెలియకుండా లైక్ ఆయన ప్రెస్లో పనిచేశారు 25 ఇయర్స్, ఆల్ ఇండియా రేడియో స్టేషన్లో పనిచేశారు. అండ్ ఆయన ప్రెస్ క్లబ్కి వెళ్తూ ఉండేవాళ్ళనమాట ఈవినింగ్స్. సో ఆయన వెళ్తున్నప్పుడు నాకు కనిపించకుండా నేను కనిపిస్తే ఎక్కడే నేను ఏడ్ చేసి నేను కూడా వస్తానంటా అని ఆయన స్నీక్అవుట్ అయ్యేవాళ్ళు బయటికి, ఓకే, నాకు కనిపించకుండా. సో ఆయన నాకు అప్పటి నుంచి బాగా క్లోజ్. అండ్ నా ఫస్ట్ సినిమా నుంచి యూనో ఆయన 2020లో హీ వాజ్ 80 ఇయర్స్, హీ లివ్డ్ ఎ గుడ్ అమేజింగ్ హ్యాపీ లైఫ్. హీ వాజ్ 80 ఇయర్స్ అండ్ కోవిడ్ వచ్చి హీ అన్ఫార్చునేట్లీ హీ ప్యాస్డ్ అవే డ్యూ టు కోవిడ్. బట్ మా తాతగారు అయినప్పుడు నాకు అది దట్ వాజ్ వన్ థింగ్ దట్ యునో చాలా బాధ వేసింది నాకు. ఎందుకంటే మా తాతయ్య నాకు ఎంత ఎంత ఇష్టం అంటే నేను యాక్చువల్లీ నేను ఎవ్రీ మ్యాక్సిమమ్ ఎవ్రీ ఇయర్ నేను దీక్ష చేస్తూ ఉంటాను. ఇదర్ అయ్యప్ప దీక్ష లేకపోతే శివమాల కూడా వేసాను నేను. సో ఇప్పటిదాకా ఐ థింక్ నేను ఇక్కడ ఉంటే యుఎస్ఓ లేకపోతే ఇక్కడ ఉంటే ఐ ట్రైడ్ డూ ఇట్ ఎవ్రీ ఇయర్. ఇది ఎక్కడ స్టార్ట్ అయిందంటే మా తాతగారికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది 2013 or 12లో. అప్పుడు ఆ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు ఇంకా ఆయన 1 మంత్ హాస్పిటల్లో ఉంది. డాక్టర్స్ సెడ్ ఇఫ్ హీ కమ్స్ అవుట్ స్పీచ్ పోతుంది, హియరింగ్ పోతుంది, చూపినపోవచ్చు, ఏమైనా అవ్వచ్చండి అని చెప్పారు. సో అప్పుడు నేను అనుకున్నా అప్పుడు తాతయ్యకి బాగుండాలి ఏమైనా అయితే. నేను అప్పుడే నేను చూస్తూ ఉన్నాను, నేను అంటే అప్పుడు దాకా అబ్జర్వ్ కూడా అంత చేయలేదు. అప్పుడు ఈ బ్లాక్ వేస్తున్నారు అందరు ఏంటిదని ఎవరినో ఆ టైంలో అడిగితే ఇది అయ్యప్ప మాల, ఇది పలానా, ఇది నమ్ముకుంటే ఏమైనా చేస్తే అని అన్నారు. సో ఆ టైంలో నేను ఇంకేం ఆలోచించలే. అప్పుడు నాకు ఎంత 10 ఇయర్స్ బ్యాక్ వాజ్ 23, 22 మేబీ 12 ఇయర్స్ బ్యాక్ మేబీ దిస్ వాజ్. సో అప్పుడు నేను చూసి సరే మా తాతయ్యకి మంచిగా అయితే నేను చేస్తాను. అప్పుడు హీ గాట్ డిశ్చార్జ్డ్. ఆఫ్టర్ డిశ్చార్జ్ అయిన తర్వాత మళ్ళీ ఆయన నవల్ రాశారు, అన్నీ పర్ఫెక్ట్గా బయటికి వచ్చారు. వెంటనే నేను మాలేశాను. దట్ వాజ్ ద ఫస్ట్ టైం ఐ గాట్ ఇన్ టు స్పిరిచువాలిటీ. ఫస్ట్ టైం నాకు అది యూనో అది వచ్చింది, బాగా అనిపించింది అప్పటి నుంచి. ఐ థింక్ సో ఆఫ్టర్ చూస్తుంటా మాల నేను అయ్యప్ప మాల అండ్ శివమాల వేసాను. ఇప్పుడు దేవుడిని అయితే నమ్ముతావు? యా, ఐ బిలీవ్ ఇన్ ఒక సూపర్ పవర్ అనేది డెఫినెట్గా